పాపయ్య అండి చోటుపల్లి పాపయ్య కే ఏం చేస్తున్నారు మేము చేపల బిజినెస్ అండి చేపల బిజినెస్ అంటే వేటకంటే మేము చేపలు తెస్తే మేము ఉత్పత్తి చేస్తుంటామండి అండి బయట దాని మీద ఆదాయం అనిపిస్తుంది ఆదాయం అంటే అప్పటికి ఇప్పటికీ మత్స్య సంపద అనేది బాగా తక్కువ మేము కూడా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వాళ్ళ బోట్లు వదిలేసి గుజరాత్ తదితర దేశాలు కూడా పోతున్నారు పూర్తిగా ఎటువంటి ఉపాధి కూడా ఇక్కడ లేదు ఎందుకంటే ప్రభుత్వం వారు కొచ్చేళ్ళ తర్వాత అక్కడక్కడ జట్టులు కడతామని అంటాను కానీ మాట మాత్రమే తప్పు కానీ ఎటువంటి చేసిన పని అయితే మాత్రం పూర్తిగా లేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లెక్కేసుకుంటే చాలా తేడా సార్ ఒకలా కాదు గత ప్రభుత్వం ఉండేటప్పుడు అయితే తెప్ప ఇచ్చారు వల్ల ఇచ్చారు ఇంజిన్ ఇచ్చారు బోట్ ఇచ్చారు కానీ అలాంటిది పూర్తిగా మత్స్యకారులో పూర్తిగా ఇది లేదు అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా సార్ అప్పుడు ప్రతి తెప్పను నాలుగు వేల రూపాయలు ప్రతి వాళ్ళకి పడేది ఒక రేషన్ కార్డుకి ఇప్పుడు పదివేల రూపాయల పడుతుంది ఒక రేషన్ కార్డులో ఐదుగురు ఉంటారు ఐదుగురు వేటకి వెళ్తుంటారు కానీ ఆ ఉన్న వాళ్ళకి ఒక్కరికి మాత్రమే పడుతుంది అదే నలుగురికి సరితే అది తృప్తిగా ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఏ రకంగా అనిపిస్తుంది ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కూడా మా ఊ మా డిమచ్చిరసం పంచాయతీకే రాలేదు సార్ పూర్తిగా మరి ఏడు జరుగుతుందో ఏమి అనేది మరి ఆ కార్యకర్తలు వాళ్ళతో ఇదే కానీ ఈ ప్రజలు ఏడు చేస్తారు అనేది తెలుసుకునే ఇదైతే చాలా తక్కువ ఏం చేస్తున్నారు రోడ్లు కానీ కాలువలు కానీ వేయించారా ఒక్క రోడ్డు కూడా వేయలేదండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ వేయించారు ఈ ప్రభుత్వం వచ్చి ఎక్కడ కూడా ఒక రోడ్డు కాదు భవనం కాదు ఎటువంటి డెవలప్మెంట్ విషయం మాత్రం పూర్తి లేదండి అస్సలు లేదు గత ప్రభుత్వం ఉండేటప్పుడు బోటు కొంటే వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యేది ఇప్పుడు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సంవత్సరం ముందు రిజిస్ట్రేషన్ చేస్తేనే ఇప్పుడు వీళ్ళకి డబ్బులు అనేవి వస్తున్నాయి లేదనుకుంటే ఇప్పుడు ఇంచుమించు ఒక పది ఇరవై బోట్లు ఇక్కడ మాకు వంద నూట యాభై బోట్లు ఉన్నావండి అందులో కొత్త కొనుక్కుని ఓ యాభై బోట్లు ఉన్నాయి యాభై బోట్లు కూడా రిజిస్ట్రేషన్ అవ్వలే వాళ్ళు లభో లభో అంటున్నారు శశివాలకి వెళ్తున్నారు ఇప్పుడు అవదండి మీరు సంవత్సరం ముందు చేసుకుంటూ అవుతుందని అంటారు ఇప్పుడు తాగునీటి సమస్య ఎలా ఉందండి మీకు ఇక్కడ తాగునీటి సమస్య అంటే మరి యాచరీ ఉంది కదా యాచరీ వల్ల పొల్యూషన్ ఆ డిమచ్లం రాళ్ళపేట పొల్యూషన్ అయిపోయింది సార్ మా ఊరికంటే పర్లేదు యాచరీ అంటే ఫ్యాక్టరీ అది ఫ్యాక్టరీ 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 దండి ఆ ఫ్యాక్టరీ వాడు కూడా మనకి ఆర్వో ప్లాంట్లు కూడా ఇచ్చారండి దానివల్ల మిల్లర్ వాటర్ కూడా తీసుకుంటున్నాం ఓకే అయితే ఇప్పుడు మన ప్రభుత్వ సమయం పాలన ఎలాగనిపిస్తుంది ప్రభుత్వం పాలనంటే వచ్చినోడికి వచ్చినోడుకు రానోడు రానట్టుకు పూర్తిగా అస్సలు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టాయి కదా ఆ చేరుతున్నాయా లేదా సార్ ఏం పథకాలు పెట్టారు ఏమి రోడ్లు లేవు ఏట్లు అసలు పూర్తిగా భవనాలు లేవు మత్స్యకారు అనేవాడు పూర్తిగా మత్స్యకారు అని గుర్తింపు లేదండి అస్సలు పూర్తి గుర్తింపు అస్సలు పూర్తి లేదు గత ప్రభుత్వం ఉండేటప్పుడు వల్ల ఇచ్చారు తెప్పలు ఇచ్చారు ఇంజిన్ ఇచ్చారు బోట్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు బోట్ రిజిస్టర్ అయిన నేనే దగ్గరుండి ఫోన్ కొడిస్తాను వెంటనే పని అయిపోదు ఇప్పుడు సార్ ఇప్పుడు అయితే ఏ ప్రభుత్వం అయితే మనకు అనుకూలంగా పనిచేస్తుంది ప్రభుత్వం ఏదైనా అంటే ఒకసారి చూసారు జనాలు ఇప్పుడు చూస్తున్నారు ప్రభుత్వం ఏదైనా అంటే జనాలు తీరేదే కానీ మనం చెప్పేస్తే అయిపోయే ఇది కాదు కదా అది ఇప్పుడు జనసేన పార్టీను ఇది టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా మరి అవి పెట్టుకుంటున్నాం చెప్తున్నారు కదా పేపర్లో ఢిల్లీ వెళ్ళాము అదే చేస్తున్నామనేసి మరి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు కదా మరి అది అయితే బాగుంటుంది సార్ జగన్ అన్న బీజేపీ పార్టీకి భయపడుతున్నాడు కారణం ఏంటి అతను ఒక్కడైనా నేను నాకేంటి ఇది అని అనుకుంటాను లీడర్ అన్నాడు గ్రామస్థాయిలో లీడర్ లేకపోతే ఓటు అనేది ఎలా పడుతుంది సార్ మనోడు ఏమిటనంటే నేను ఒక్కడనే ఉన్నాను ఏకాకిదని అనుకో నాతో వ్యాపారస్తులు ఉంటేనే నేను వ్యాపారం చేయగల ఆ రేటు మంచి సెడ్డ ఏమిటనది నేను ఒక్కడనే కాలు రాగరేసుకున్నానంటే అది సాధ్యమైన విషయం కాదు అది మందు రేట్లో విపరీతంగా పెంచారు కదా దాని మీద మీ అభిప్రాయం మందు రేట్లు అంటే మరి చెప్ప అవసరమే లేదు పల్లెటూరులో మందు ఉండదు ఆ హోటల్లోటే ఉంటుంది ఇవన్నీ వాగ్దానం చేశారు అవి సార్ నెరవేర్చారు అప్పటికంటే ఇప్పుడే మందు ఎక్కువ సార్ పల్లెటూరులో ఫుల్గా ప్రతి ఇంటి దగ్గర కూడా నాలుగు చేసాలు ఐదు చేసాలు ఊర్లో కూడా ఇచ్చలు విడిగా పుల్లుగా అతను ఎంత రేట్ అన్న చూడడం లేదు ఈ పచ్చిమందు తెచ్చేస్తాను తాగేస్తాను మనుషులకి వికారం 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 అయిపోతుంది మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తేటంటారు ఆ వికారం ఉంటే తాగరు అని అంటారు కానీ చాలామంది జబ్బులతో బాధపడతారు ఆ మందు తాగేసి ఊర్లో సమస్యలు ఉన్నాయంటే వాటర్ పొల్యూషన్ అయిందని ఏది మన ఈ ఫ్యాక్టరీ వల్ల అదేమైనా చెప్పగలరా దాని గురించి వాటర్ పొల్యూషను పొల్యూషన్ అయ్యిందండి దానికోసం చాలా ఫైట్ చేసాం మినరర్ వాటర్ ప్లాంట్లు ఇచ్చారు అయినా ఇంకా పొల్యూషన్ ఇది ఉన్నది యాచరి వాళ్ళ మాత్రం ఇబ్బంది ఉందండి మరి ఇక్కడ హాస్పిటల్స్ దగ్గరలో ఎన్ని ఉన్నాయండి హాస్పిటల్ ఏం లేవండి ఇక్కడ దగ్గరలో శ్రీకాకుళం వెళ్ళవలసిందే పొన్నాడీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి పద్నాలుగు కిలోమీటర్లు ఇలా ఉంటుంది సార్ సమస్య తీరాలంటే ఏ ప్రభుత్వం రావాలి సో ఏ ప్రభుత్వం వచ్చినా సార్ జనసేన కానీ టీడీపీ కానీ ఏది అని అప్పుడు ప్రభుత్వం టీడీపీ వస్తే బాగానే ఉంది సార్ మా మత్స్యకారులకి అయితే అన్నీ హ్యాపీగా అన్నీ కూడా ఇలాగ అడిగితే చాలు రిజిస్ట్రేషనే కాదు ఆ తెప్పల డబ్బులే కాదు ఏవైనా ప్రజెంట్ మన సమస్యలు తీరుతాయి ఏ ప్రభుత్వం వస్తే మన సమస్యలు తీరుతాయి అనుకుంటాను మేము టీడీపీ వస్తే తీరుతాం అనుకుంటున్నాం సార్